బాలీవుడ్ మోస్ట్ కపుల్ నాగార్జున అమల పెళ్లి రోజు ఈ రోజు వారిద్దరికి పెళ్లి జరిగి 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేలా ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్ స్టోరీ. అకినేని నాగార్జున టాలీవుడ్ మన్మధుడిగా అందరి చేత కిదాబందుకున్న వ్యక్తి. అలాగే కింగుగా కూడా ఆయన పేరు అభిమానులకు సుపరిచితం. ఈ స్టార్ హీరో తన సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు చూశారు. అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా చిన్న వయసులోనే అనేక ఎత్తుపల్లాలని అతి దగ్గరగా చూశారు. పెళ్లి చేసుకున్న తర్వాత హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన అతి కొద్ది మంది కథానాయకులలో నాగార్జున ఒకరు. ఆయన 1986వ సంవత్సరంలో విక్రమ్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అంతకు 2 ఏళ్ల ముందే అనగా 1984లోనే ఆయన వివాహం జరిగింది. తెలుగు చిత్రసీమలో అప్పటికే పెద్ద నిర్మాత అయిన రామానాయుడు ఏకైక కుమార్తె లక్ష్మితో నాగార్జున వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే హీరో నాగ చైతన్య. అయితే కొన్ని కారణాల వల్ల నాగార్జున తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకున్నారు. ఈ పరిణామం ఆయన కెరీర్ ను జీవితాన్ని కూడా కొన్ని సంవత్సరాలు ప్రభావితం చేసింది. అలాంటి సమయంలోనే విడుదలైన శివ, గీతాంజలి చిత్రాలు నాగార్జునకు ఒక స్టార్ హోదాను కట్టబెట్టాయి. అలాగే సహచర నటి అమల రూపంలో నాగుకు ఒక మంచి స్నేహితురాలు కూడా దొరికింది. కిరాయి దాదా చిత్రంతో ప్రారంభమైన వీరి స్నేహం క్రమంగా శివ చిత్రం విడుదలయ్యేసరికి ఒకరంటే ఒకరికి ఇష్టంగా మారింది. తెలుగులో అమల ఎక్కువగా నాగార్జున చిత్రంలోనే నటించడం విశేషం. అయితే అప్పటికే ఒకసారి వివాహ బంధంలో విఫలమవ్వడంతో అమలతో తన జీవిత ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అడుగులు వేశారు నాగ్. ఇదే క్రమంలో ఆయన అమలతో పెళ్లికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అప్పటికే నాగార్జున వ్యక్తిత్వంతో పాటు తనపై ఆయన చూపిస్తున్న ప్రేమను గురించి తెలిసిన ఆమె తన అంగీకారాన్ని తెలపడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇక ఈ నిర్ణయాన్ని నాగార్జున తండ్రి అకినేని నాగేశ్వరరావు కూడా కాదనలేదు. తన జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే సమర్థత నాగుకు ఉందని ఆయనకు తెలుసు. అందుకే నాగార్జున అమల వీరి ఇరువురు పెళ్లికి తన అంగీకారాన్ని ఆయన ఆనందంగా తెలియజేశారు. వీరి వివాహం పెద్దలు సన్నిహితుల సమక్షంలో 1992వ సంవత్సరంలో నిరాడంబరంగా జరిగింది. వీరిరువురికి కలిగిన సంతానమే అఖిల్. తను 1994వ సంవత్సరంలో జన్మించారు. ఎప్పుడైతే నాగార్జునను పెళ్లి చేసుకున్నారో అప్పటి నుండి అమల తన సినీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె నాగార్జునికి అన్ని విషయాల్లోనూ వెన్నుముకగా నిలిచారు. ఆ సమయంలోనే ఆమె జంతువుల సంరక్షణ కోసం బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ ని ఏర్పాటు చేసింది. అలాగే సామాజిక సేవ రంగంలో కూడా ఆమె తనదైన పాత్రను పోషిస్తుంది. ఇక నాగార్జున మొదటి భార్య సంతానమైన నాగ చైతన్యతో కూడా అమలకి చాలా మంచి అనుబంధమే ఉంది. అలాగే వేర్వేరు తల్లులు పిల్లలైన నాగ చైతన్య ఎటువంటి పురపచ్చాలు లేకుండా సొంత అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండడం గమనార్హం. ఒకానొక సందర్భంలో నాగ్ మాట్లాడుతూ శివ చిత్రం నాకు లైఫ్ చేంజ్ గా మూమెంట్ అని చెప్పడం జరిగింది. ఆయన అలా చెప్పడానికి ముఖ్య కారణం ఒకటి శివ చిత్రం అయితే మరొకటి ఆయన ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే అమలతో ప్రేమలో పడటం. ఆ షూటింగ్ లోనే నాగుకు అమల తన జీవిత భాగస్వామి అయితే బాగుంటుందనే ఆలోచన వచ్చిందంట. వీరి ప్రేమ కథ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సినీ అభిమానులకు ఉండడం సహజం. అందుకు కారణం వీరిద్దరు సెలబ్రిటీలు కావడమే. అయితే ఇదే ప్రేమ కథ చాలా మందికి స్ఫూర్తి అని ఎందుకు అంటున్నామంటే చాలా మంది వివాహ బంధంలో విఫలమైనా లేదా ప్రేమలో మోసపోయినా తమ జీవితం మూసిపోయింది అని బాధపడుతుంటారు. అలాంటి వ్యక్తులు తమ జీవితంలో రెండో అవకాశం కోసం ప్రయత్నించవచ్చని, మంచి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనే దానికి అమల నాగార్జునుల ప్రేమ కథ ఒక ప్రేరణ అని చెప్పవచ్చు. వెల్కమ్ టు రేలా ఎంటర్టైన్మెంట్. మా వీడియోస్ తప్పకుండా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటిగా గంట ఉంటది, లైక్ కూడా ఉంటది, గట్టి కొట్టురి అబ్బా. గంట అయితే గట్టి కొట్టురి.